आशा वर्कर् पारितोषकाल 18,000 को फिक्स्ड वेतन इव्वालनी आशालकी परीक्षल्नी रद्दु चेयालनी सीआईटीयू जिल्ला कार्यदर्शी कल्लूरी मल्लेशं प्रभुत्वान्नी डिमांड चेशारु। आशा वर्कर्ल समस्यल परिष्करिंचालनी कोरुतू राष्ट्र कमिटी इच्चिन पिलुपुलो भागंगा कोंडमडुगु बीबी नगर पीहेचसीलो जरिगिन आशा डेलो पाल्गोनि निरसन तेलियजेसि वैद्याधिकारुलकु विनति पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 18 సంవత్సరాలకు పైగా సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్ నిర్వహిస్తామని, ఎగ్జామ్ ఉత్తీర్ణత సాధిస్తేనే ఆశా వర్కర్స్ కి సర్టిఫికెట్ ఇస్తామని, ఫెయిల్ అయితే ఆశాలని విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, ఇది ఆశాలను కించపరచడంతో పాటు ఆశాల సీనియారిటీని తగ్గించి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదని, ఆశాలకి నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఆశాల సమస్యల పరిష్కారం కోరుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషికాలను 18,000 కు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ జూన్ 15న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కాడి శ్రీనివాస్, ఆశా యూనియన్ జిల్లా నాయకురాలు, మండల అధ్యక్షురాలు ఉడత భవాని, కొండమడుగు పిహెచ్సి యూనియన్ అధ్యక్షురాలు అనిత, మండల ప్రధాన కార్యదర్శి బిజవాడ ఉప్పలమ్మ, ప్రజా సంఘాల నాయకులు ఎల్ఎంల సత్యనారాయణ, నాయకురాలు సరిత, సుజాత, అనురాధ, కస్తూరి, గుర్రం బాలమణి, అనిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు। ఇవాళ ఏఎంసీల టార్గెట్లు పెట్టి మెంటల్ టార్చర్ పెడుతున్నారు। ఆ టార్గెట్లు అయితే మరీ భయంకరంగా ఉన్నాయి। ఆ ఊళ్ళో మొత్తం పెళ్ళైన జంటల కానీ 10 సంవత్సరాల నుంచి జంటలన్నీ విశ్లేషించుకున్న రోజు తిరిగినా కన్ఫర్మేషన్ కానీ పడుతుంది। ఏం చేయాలి అది చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు। ఒక వైపు పనే కాదు, ప్రతి వర్క్లో కూడా ఒక రకమైన పరివర్తనకి గురై ఉన్నది। అందుకే మనము ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వాలకు ఉంటుంది, కానీ మనకున్న ఇబ్బందులు కూడా మన ప్రభుత్వం ముందు పెట్టకపోతే ఎవరు ఆలోచన చేయాలి? పరివారాన్ని తగ్గించాలి, జాబ్ చార్ట్ రిలీజ్ చేయాలి, అట్లే కనీస వేతనం బదిలీ చేయాలి, ఈ ఎగ్జామ్ పెట్టే ఆలోచన ఉత్సవాలు ఇస్తారు। రీసెంట్లీ విషయంలో కానీ పిఆర్సీ ట్రైనింగ్ విషయంలో ఇవ్వాలనేది మనం ఈరోజు తెలుగు పత్రంలో పేర్కొనదలుచుకోవాలి। అదే తరుణంలో 15వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా ఉంది, 15న ధర్నా ఉన్నది। ఇప్పటిదాకా ఏదైనా మీటింగ్లో మనం పోవాలంటే వేకెన్సీ పెట్టుకొని మీరంతా పోరాటం క్రమంలో మీరు బదులు పెట్టుకుంటున్నా సార్ తీసుకున్నా మొత్తం కాదు। కాబట్టి ఆ ప్రయత్నంలో 15వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం ఉంటుంది, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లేదా మీరందరూ కలుసుకొని ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ మీకు నచ్చినా ఏదన్నా యూనియన్ జెండా ఉంటే అదే పెట్టుకోవచ్చు।